అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు హార్ట్ అటాక్ గురించి భయం చాలామందికి ఉంటుందండి. ఎప్పుడు అటాక్ వస్తుందో ఏంటో అని చెప్పి చిన్న చిన్న అంటే ఏమాత్రం కొంచెం మనకు లెఫ్ట్ సైడ్ ఛాతీలో నొప్పి రాగానే కంగారు పడిపోతూ ఉంటాం. అది వచ్చింది అని చెప్పి ఆ భయంతో ఉంటారు. నాకు తెలిసి కొంతమంది అయితే నెలకి 2-3 సార్లు ఈసీజీలు తీయించుకునే వాళ్ళు ఉన్నారు. తెంచుకొని చూసుకొని నాకు లేదని చెప్పి అమ్మాయి సాటిస్ఫై అవుతుంటారు. అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు హార్ట్ అటాక్ వచ్చేటువంటి కొన్ని లక్షణాలు మనం నిజంగా కానీ తెలుసుకోగలిగితే ఈ కంగారు అనేది మనకు ఉండదు. ఓకే, ఛాతీలో నొప్పి రావడం అనేది ఓకే, యాక్సెప్టెడ్. కానీ అదొక్కటే కాదు కదా, ఛాతీలో నొప్పి రావడానికి ఇక్కడ ఉండేటువంటి ఈ మజిల్స్ ఏదైనా పట్టేసాయనుకోండి, దానివల్ల కూడా నొప్పి రావచ్చు. మీరు నిద్రపోయి లేచిన తర్వాత రాంగ్ పొజిషన్లో పడుకున్నందువల్ల రావచ్చు. ఎప్పుడైనా సడన్గా ఒక బరువు ఎత్తినప్పుడు పట్టేసుకోవచ్చు. అసిడిటీ ఇండే వీటి వల్ల కూడా రావచ్చు, చెప్పలేం. రీజన్ రిఫర్డ్ పెయిన్ అంటారు. కొన్నిసార్లు కిడ్నీలో ప్రాబ్లం వల్ల రావచ్చు, స్టమక్లో ప్రాబ్లం వల్ల రావచ్చు, వీటి వల్ల కూడా ఉంటుంది. కాబట్టి ప్యూర్ హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయన్నది మనం క్లీన్గా కానీ అబ్జర్వ్ కానీ చేసుకోగలిగితే, అది రాబోయే సిగ్నల్స్ లక్షణాలు కానీ మనం గుర్తించగలిగితే ఇది రాబోయేది ఏదో తెలుస్తుంది. చెప్తాను దీంట్లో చెస్ట్, ఈ చెస్ట్ పెయిన్ అనేది ఓన్లీ చెస్ట్ పెయిన్తో ఆగదు. అది ఈ గొంతు, ఇక్కడ గొంతు ఒకటి ప్లస్ ఈ దవడలు ఇవి కూడా, కొంతమందికి ఈ కన్ను కూడా లాగుతుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది, అంటే చెస్ట్ పెయిన్తో పాటు. ఆ చెస్ట్ పెయిన్ అనేది కూడా ఎలా ఉంటుందంటే సివియర్గా ఉండదు, మ్యాసివ్గా ఉండదు, ఏదో పట్టుకొని పిండేసినట్టు ఉండదు, మైల్డ్గా డల్గా లోపలిది కంటిన్యూ అవుతుంటుంది. తెలీదు అంటే దాన్ని పట్టించుకోకుండా ఉండలేము, అలానే పట్టించుకొని దాని మీద కూర్చోలేము, అలా ఉంటుంది పెయిన్. ఇది ఉంటుంది. రెండోది ఈ చెయ్యి లాగుతుందండి, ఎడమ చెయ్యి వేళ్ల వరకు లాగుతుంది. అంటే ఇక్కడ నొప్పి ఉంటూ చెయ్యి లాగాలి, గుర్తుపెట్టుకోండి. సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చెయ్యి లాగుతుంది, కానీ అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది, ఛాతీకి రాదు. మెడ దగ్గర నుంచి వచ్చేటువంటి నరాలు ఎప్పుడూ ఛాతీకి సప్లై చేయవు, కేవలం అవి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతాయి. కాబట్టి మెడ దగ్గర నుంచి ఇటు స్టార్ట్ అయ్యి చెయ్యి లాగింది అంటే అది సర్వైకల్ స్పాండిలైటిస్, దానికి సంబంధించింది. ఛాతీ దగ్గర నుంచి వచ్చింది అంటే అది మీకు హార్ట్ అటాక్ రాబోయేటువంటి సిగ్నల్ అని. ఇంకొకటి చెమటలు పట్టడం, సడన్గా చెమటలు పడతాయి. అంటే మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు, లేకపోతే ఎండలో కూర్చున్నప్పుడు, ఎక్కడైనా సరే ఒక క్లోజ్డ్ రూమ్లో సఫకేటెడ్ ప్లేస్లో కూర్చున్నప్పుడు మనకు చెమటలు పట్టడం సర్వసాధారణం. కానీ నార్మల్ కండిషన్లో ఓపెన్ ప్లేస్లో కూర్చొని మంచి గాలి వెలుతురున్న ప్లేస్లో కూడా కూర్చున్నప్పుడు సడన్గా విపరీతంగా చెమటలు పట్టిపోతాయి మీకు. కాళ్ళు, చేతులు, వీటిలో పాదాలు చెమటలు పట్టడం, ప్లస్ బాడీ మీద అంటే షర్ట్ తడిచిపోతుంది, మాట్లాడుతూ ఉంటారు మనిషి మొత్తం షర్ట్ అంతా తడిచిపోతూనే ఉంటుంది. అంటే మొత్తం ఇలా అంతా వచ్చేస్తుంది, చెమటలు గారిపోతాయి. ఏదో చూసి భయపడితే ఎలా ఉంటుందో అలా చెమటలు వస్తాయి. ఇటువంటి చెమటలు సడన్గా పట్టడం. ఇంకొకటి ఒక విధమైనటువంటి వికారం అంటాం, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, ప్లస్ సంథింగ్ అనీజినెస్ ఉంటుంది. అంటే చెస్ట్ పెయిన్ ఉంటూ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా విడివిడిగా ఇవన్నీ చెస్ట్ పెయిన్ లేకుండా వీటికి వేరే కారణాలు ఉంటాయి, కానీ చెస్ట్ పెయిన్తో పాటు మీకు ఇటువంటి వామిటింగ్ సెన్సేషన్ కానీ వికారంగా ఎక్కువ ఉండడం కానీ అలా అనిపించడం. కొంతమందికి వామిటింగ్స్ కూడా అయిపోతాయి, సడన్గా అయిపోతూ ఉంటాయి, పడుకుంటారు, డల్గా పడుకోవడం ఉంటుంది, ఇటువంటి సింప్టమ్ కనిపిస్తుంది. ఇంకా కొంతమందికి పెద్ద లార్జ్ మోషన్స్ పోతారండి, అంటే మామూలుగా రెగ్యులర్గా మోషన్ పోయారనుకోండి కొంచెం ఏదో వస్తుంది, కానీ ఎక్కువ చాలా క్వాంటిటీ వస్తుంది ఒక్కటేసారిగా, సడన్గా లార్జ్ మోషన్స్ పోవడం, విపరీతమైన వామిటింగ్స్ వస్తాయి. అంటే ఆ డైజెస్టివ్ సిస్టము నుంచి వచ్చేటువంటి వామిటింగ్స్ అలా కాదు, లార్జ్ వామిటింగ్స్ అంటాం, ఇటువంటిది రావచ్చు. ఇంకా కొంతమందికి మగత, అంటే సడన్గా అన్కాన్షియస్ వెళ్ళిపోయినట్టు తెలిసిపోతూ ఉంటుంది, తెలీదు. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మైల్డ్ డల్గా ఉండేటువంటి హార్ట్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, దాంతోపాటు మధ్య మధ్య బ్లాంక్ అయిపోతుంటుంది వాళ్ళకి. అంటే మాట్లాడుతుంటారు, ఎదుటి వాళ్ళు మాట్లాడిన తర్వాత
మధ్యలో వాళ్ళకి పాజ్ వస్తుంది, ఏం మాట్లాడారో తెలియదు, బ్లాంక్, ఏ విషయం తెలియదు. ఇంకా మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతారు. అంటే మనకు ఫోన్లో మాట్లాడేటప్పుడు సిగ్నల్ ఒక్కోసారి కట్ అయిపోయి వాళ్ళేమో మాట్లాడుతుంటారు, మధ్య మధ్యలో కనెక్ట్ అయిపోయి మనం వినిపిస్తుంది చూసారా, ఆ టైప్లో చుట్టూ ఉన్నటువంటి కాన్షియస్ బ్లాంక్ అయిపోతే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇటువంటి సింప్టమ్స్ ఇవి కనిపించడం. ఇంకొకటి, కొంతమందికి కాళ్ళు చేతులు వాపులు రావడం, కాళ్ళు చేతులు సడన్గా వాపులు వస్తాయి. మళ్ళీ వెరికోజ్ వీన్స్ ఉంటాయా? ఉండవు. అలాగే స్పైడర్ వీన్స్ ఉంటాయా? అవి ఉండవు. అలాగే వాళ్ళు ఏమైనా ఓవర్ వెయిట్ ఉంటారా? ఉండరు, సన్నగానే ఉంటారు. కానీ కాళ్ళ వాపులు ఇవి వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం అంటే హార్ట్ పంపింగ్ అనేది తక్కువ అవుతుంది అని అర్థం. హార్ట్ పంపింగ్ ఎందుకు తక్కువ అవుతుందంటే లో బీపీ, లో బీపీ టెండెన్సీ ఉన్నప్పుడు బ్లడ్ అనేది ప్రాపర్గా రాక దానివల్ల హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేక వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఇంటర్నల్ మ్యాటర్. కానీ మనకు బయట కనిపించేది ఏంటి? కాళ్ళ వాపులు ఇవి కనిపించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీటన్నిటికీ తోడు మీకు ముఖ్యంగా వీటన్నిటికీ బాపు ఈ లక్షణాలన్నిటికీ పెద్దన్న ఏంటంటే స్ట్రెస్. మీరు ఉండేటువంటి అట్మాస్ఫియరు స్ట్రెస్ టెన్షన్తో ఉందా? ఆ పర్టికులర్ టైంలో మీకు ఈ సింప్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఏదైనా మనోవ్యాకులతతో ఉన్నారా? ఏదన్నా మనసులో బాధ పెట్టుకొని ఉంటున్నారా? స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయా? డిప్రెషన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయా? ఇవి ఉన్నాయో లేదో చూడండి. వీటి మీద టాపప్ అన్నమాట. కేక్ మీద క్రీమ్ వేస్తారు చూసారా, అది టాపప్. ఇవి ఈ లక్షణాలన్నీ కానీ మీకు కనిపిస్తే మీకు హార్ట్ అటాక్ రాబోతుంది అని అర్థం. చూడండి మిత్రులారా, ఊరికే కంగారు పడిపోయి నాకు వస్తుందేమో వస్తుందేమో అని కంగారు పడిపోయేదానికన్నా కూడా ఈ లక్షణాలకు తోడు మీకు డల్గా ఉండేటువంటి చెస్ట్ పెయిన్ ఉంటే మీకు హార్ట్ అటాక్ రాబోతుందని. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియోని వినండి. మీకు ఇప్పుడు ఇంతవరకు మీకు ఉంటే ఓకే, జస్ట్ వదిలేని దాన్ని. ఇప్పుడు వీటిని వీడియోని చూడడం కానీ స్టార్ట్ అయినాయి అంటే నేనేం చేయలేను. కొంతమంది జనాలు అంతే చెప్పంగానే ఇంకెత్తుకుంటా నాకు ఉండొచ్చేమో కదని. ఇటువంటి మా సంజీవిని వీడియో చూసే ప్రేక్షకులు అలా ఉండొద్దండి. లక్షణాలు చెప్పంగానే కొత్తగా లక్షణాలు కనిపిస్తే నేనేం చేయలేను. కాబట్టి మీకు ఆల్రెడీ లక్షణాలు అంటే వాటిని అనలైజ్ చేసుకోండి వీడియోని పెట్టుకొని. అందుకని వీడియోని పెట్టుకొని కొత్తగా లక్షణాలు మాత్రం తెచ్చుకోవద్దు. ఆ పనే చేస్తుంటారు అంతా. అంటే ప్రాబ్లం ఏదైనా వస్తే ప్రాబ్లం వచ్చిందేమో అని ప్రాబ్లం కోసం పోయేది ఉండదు. నాకు ఇంకా ప్రాబ్లం రాలేదు ఏంటని చెప్పి ఎత్తుకుంటుంటారు జనాలు. వెళ్ళి ఆ టెస్ట్లు చేయించుకుని ఈ టెస్ట్లు చేయించుకోండి, ప్రాబ్లం కోసం ఎతకడమే ఉంటుంది. మీరు ఆ పని మీరు చేయొద్దు, సరేనా? అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి మీ పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు కూడా తెలుసుకొని మీరు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.